ఓ మనిషి నీ విలువను గుర్తించు అనే అంశంపై కొన్ని విషయాలు చెప్పదలిచాను. అల్లాహ్ తబారక్ వ తఆలా ముందుగా చెప్పే వారికి అలాగే వినే వారికి మనందరికీ విన్న విషయాలను అర్థము చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక, దానిపై ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సోదరులారా, సోదరిమల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథములో మనిషి వాస్తవాన్ని గురించి అనేక విషయాలను తెలియజేశాడు. మనిషిని అల్లాహ్ తబారక్ వ తఆలా దేనితో సృష్టించాడు? మనిషి తన వాస్తవం గురించి కొన్ని క్షణాల కోసం ఆలోచిస్తే, అసలు నేనేమిటి, నా వాస్తవం ఏమిటి, నా పుట్టుక ఎలాంటిది ఆలోచన చేసినట్లయితే, ఈ గర్వము, అహంకారాలు వీటన్నిటినీ విడిచిపెట్టి ఒకే ఒక్కడైన అల్లాహ్ ముందు సాష్టాంగంలో పడిపోతాడు. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో మనిషి వాస్తవాన్ని తెలుపుతూ అంటూ ఉన్నాడు, నేను మానవుణ్ణి తుచ్చమైన నీటితో సృజించాను అల్లే అల్లాహ్ తబారక్ వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో మరొక చోట అంటూ ఉన్నాడు, నేను మానవుడిని మట్టితో సృజించాను. సుబ్హానల్లాహ్. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటూ ఉన్నాడు, మిమ్మాఇన్ మహీన్, అత్యంత అల్పమైన సారముతో మేము మానవుణ్ణి సృష్టించామని అల్లాహ్ అంటూ ఉన్నాడు. నేను ఏదైతే ఆయతులు మీ ముందు చదివానో ఆయతులు అల్లాహ్ తబారక్ వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు, మిమ్మాఇన్ దాఫిక్, యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్. అల్లాహు అక్బర్. ఎగిసిపడే నీటితో పుట్టించబడ్డావు ఓ మానవుడా అని అల్లా అంటూ ఉన్నాడు. అది వెన్నుముక్క మరియు ఛాతి భాగం మధ్య నుండి వెలువడుతుంది. ఆ నీటి బిందువు నుండి, ఆ రేతస్సు నుండి అల్లాహ్ మనల్ని పుట్టించాడు. దేని గురించి అయితే ప్రస్తావించటం మీరు నేను ఇష్టపడమో అటువంటి నీటి బిందువు నుండి అల్లాహ్ తబారక్ వ తఆలా మనల్ని పుట్టించాడు. ప్రియులారా, ఇది మనిషి పుట్టుక యొక్క వాస్తవం. కానీ సుబ్హానల్లాహ్, అల్లాహ్ మనిషిని మట్టితో సృజించినప్పటికీ, అల్పమైన నీటితో సృష్టించినప్పటికీ ఎంతగా మానవుడికి అల్లాహ్ గౌరవాన్ని ప్రసాదించాడు అంటే, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సూర బకరాలో అల్లాహ్ తబారక్ వ తఆలా అంటూ ఉన్నాడు, أعوذ بالله من الشيطان الرجيم وإذا قال ربك للملائكة إني جاعل في الأرض خليفة. الله أكبر. الله అంటూ ఉన్నాడు, నేను భూమిలో, ఈ భూమిపై ప్రతినిధిని చేయబోతూ ఉన్నాను అని అల్లాహ్ తబారక్ వ తఆలా దైవదూతలతో అన్నప్పుడు దైవదూతలు అన్నారు, قالوا اتجعل فيها من يفسد فيها ويسفك الدماء. الله ఓ మా ప్రభు, భూమిలో కల్లోలాన్ని సృష్టించి రక్తము ప్రవహింపజేసేవాడిని నువ్వు ఎందుకు సృష్టిస్తావు? ఓ అల్లా, ఓ మా ప్రభు అంటూ దైవదూతలు అన్నారు, ونحن نسبح بحمدك ونقدس لك. قال اني اعلم ما لا تعلمون. الله اكبر. الله అంటూ ఉన్నాడు, అల్లాహ్ అంటూ ఉన్నాడు, దైవదూతలు అన్నారు, నిన్ను స్తుతించడానికి, నిన్ను ప్రశంసించడానికి, నీ పవిత్రతను కొనియాడటానికి అల్లాహ్ మేమున్నాము కదా అని వారన్నారు. దానికి అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమన్నాడు, నాకు తెలిసినవన్నీ మీకు తెలియవు అని అల్లాహ్ తబారక్ వ తఆలా తెలియజేశాడు. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆ తరువాత ఆయతులను మనము చదివితే అల్లాహ్ తబారక్ వ తఆలా అంటూ ఉన్నాడు, వ అల్లమ ఆదమల్ అస్మా కుల్లహా. అల్లాహు అక్బర్. అల్లాహ్ తబారక్ వ తఆలా ఆదమ్ అలైహిస్సలాతు వస్సలాం కు అన్ని వస్తువుల పేర్లను నేర్పాడు, అన్ని వస్తువుల పేర్లను నేర్పాడు. తుమ్మ అరదహుమ్ అలల్ మలాయికతి ఫఖాల అంబిఊనీ బిఅస్మాయి హాఉలాయి ఇన్ కుంతుమ్ సాదిఖీన్. నేర్పిన తరువాత అల్లాహ్ తబారక్ వ తఆలా వాటిని దైవదూతల ముందుంచాడు, ఒకవేళ మీరు చెప్పేదే నిజమైతే కాస్త వీటి పేర్లు చెప్పండి అని అల్లాహ్ తబారక్ వ తఆలా
దైవదూతలతో అన్నాడు సుభాన్ అల్లా సుభాన్ అల్లా. చూడండి దైవదూతలు అన్నారు కాలు సుభానక్ అల్లా, ఓ మా ప్రభు నీవు అత్యంత పవిత్రుడవు. కాలు సుభానక్ లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. అల్లా నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు, నిశ్చయంగా నీవు అన్నీ తెలిసిన వాడవు వివేకవంతుడవు అని దైవదూతలు అల్లాహ్ తబారక్ వ తఆలాతో అన్నప్పుడు అల్లాహ్ తబారక్ వ తఆలా అన్నాడు قال يا ادم انبئوني باسماءهم فلما انباهم باسماءهم قال الم اقل لكم اني اعلم غيب السماوات والارض واعلم ما تبدون وما كنتم تكتمون. الله تبارك وتعالى ادم عليه الصلاه والسلام కు వాటి పేర్లని నేర్పిన తరువాత చూడండి ఇక్కడ ఈ తరువాతి ఆయతులు అల్లాహ్ తబారక్ వ తఆలా అంటూ ఉన్నాడు వఇదు ఖుల్నా లిల్ మలాయికతి ఇస్జుదు లి ఆదమ్. అల్లాహు అక్బర్. చూడండి అత్యంత అల్పమైన మన పుట్టుక అయినప్పటికీ అల్లాహ్ తబారక్ వ తఆలా మనకిచ్చిన గౌరవాన్ని చూడండి. దైవదూతలతో ఎలాంటి దైవదూతలు వహుమ్ లా యస్అమూన్ అని అల్లాహ్ తబారక్ వ తఆలా అంటూ ఉన్నాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే ఆజ్ఞ ఆ దైవదూతలకు ఇస్తాడో అవే అవి చేస్తూ ఉంటాయి. అదే విధంగా అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి, అదే వారి పని. అల్లాహు అక్బర్. అదే విధంగా అల్లాహ్ తబారక్ వ తఆలా సూరత్ తహ్రీమ్ లో కూడా దైవదూతలను గురించి తెలియజేస్తూ అంటూ ఉన్నాడు. ఆ దైవదూతలు ఎలాంటివి? అలైహా మలాయికతున్ ఖిలాదున్ షదీద్ లా యఅసూన్ అల్లాహ మా అమరహుమ్ వ యఫ్అలూన మా యుమరున్. అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే ఆజ్ఞ వాటికి ఇస్తాడో అవే చేస్తూ ఉంటాయి ఆ దైవదూతలు. అలాంటి దైవదూతలతో అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమన్నాడు? ఆదమ్ అలైహి సలాతు వసలాం కు సజ్దా చెయ్యండి అని అన్నాడు. అల్లాహు అక్బర్. ఓ మానవుడా, నీ విలువను గుర్తించు. అల్లాహ్ తబారక్ వ తఆలా పుట్టుకరిచే ఎంత బలహీనమైన వాడిగా మనల్ని చేసినప్పటికీ అల్లాహ్ తబారక్ వ తఆలా దైవదూతలకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. సమస్త మానవుల జిన్నుల గురించి అల్లాహ్ తబారక్ వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ఓ మానవుడా, నీ విలువను గుర్తించు. అల్లాహ్ నీకు ఎంత విలువను ఇచ్చాడు అల్లాహ్ అంటూ ఉన్నాడు. హువల్లజీ ఖలఖ లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ. ఈ విశ్వాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా ఎవరి కొరకు చేశాడు ప్రియులారా? ఈ ఆకాశం, ఈ నేల, ఈ పర్వతాలు, ఈ నదులు, రకరకాల పళ్ళు సమస్తము మీ కొరకు ఓ మానవులారా అల్లాహ్ తబారక్ వ తఆలా సృష్టించాడు. అంతేకాదు అల్లాహ్ తబారక్ వ తఆలా సూరే ఇబ్రాహీం లో అంటూ ఉన్నాడు వసఖర లకుముల్ ఫుల్క లితజ్రియ ఫిల్ బహ్రి బిఅమ్రి వసఖర లకుముల్ అన్హార్. అల్లాహ్ అంటూ ఉన్నాడు, ఆయనే అల్లాహ్ తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడపటానికి వాటిని మీకు లోబరచాడు. ఆయనే నదీ నదాలను మీ ఆధీనంలో ఉంచాడు. ఈ పశువులను ఓ మానవులారా మీరు మీ ఆధీనములో చెయ్యలేరు, మీరు కంట్రోల్ చేయలేరు. సుభాన్ అల్లా. అడవిలో ఉండే క్రూర మృగాలపై సైతము ఈ రోజు మానవుడి కంట్రోల్ ఉంది. సముద్రంలో ఉండే చేపలపై కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుడికి కంట్రోల్ ను ప్రసాదించాడు. ఈ పర్వతాలను, ఈ ఓడలను మీరు కంట్రోల్ చేయలేరు, కానీ మీ స్థానం, మీ యొక్క స్థానాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా ఉన్నతము చేయటానికి ఓడలను మీకు వశపరిచాడు. ఈ ఓడలు మనం చూస్తూ ఉన్నాము సుభాన్ అల్లా, సముద్రపు ఛాతీని చీల్చుకొని ఎక్కడ కోరితే అక్కడికి తీసుకుపోతూ ఉన్నాయి. సముద్రము లోతులకు పోయి సుభాన్ అల్లా ఈ మానవుడు ముత్యాలను ఏరుకుని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఈ గౌరవాన్ని అల్లాహ్ మీకు ప్రసాదించాడు, ఈ గౌరవాన్ని అల్లాహ్ మీకు ఇచ్చాడు. ఓ మానవుడా, మీ విలువను, నీ విలువను నువ్వు గుర్తించు. అదే విధంగా అల్లాహ్ తబారక్ వ తఆలా పశువులను, జంతువులను మానవులకు కంట్రోల్లో ఇచ్చాడు. సుభాన్ అల్లా. ఈరోజు చూడండి, మనము చూస్తూ ఉన్నాము మనిషి కంట్రోల్. పెద్ద పెద్ద సింహాలను మనం చూస్తూ ఉంటాము, పెద్ద పెద్ద క్రూర మృగాలను మనం చూస్తూ ఉంటాము. మనిషి నిలబడమంటే నిలబడుతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, సుభాన్ అల్లా దొర్లమంటే దొర్లుతుంది. వాటిపై కంట్రోల్ని
ఎవరు ఇచ్చారు? అల్లాహ్ తబారక్ వతాల మనకు వాటిపై కంట్రోల్ ఇచ్చాడు. వాటిని కంట్రోల్ చేసే శక్తి మనకు లేదు. అందుకే మనము దుఆ చేస్తూ ఉంటాము ప్రయాణము చేసినప్పుడు, సుబ్హానల్లజీ సఖర లనా హాదా వమా కున్నా లహు ముఖ్రినీన వఇన్న ఇలా రబ్బినా లముంఖలిబూన్. దేనిపైనైతే మనం ప్రయాణము చేస్తూ ఉన్నామో దానిని కంట్రోల్ చేసే శక్తి మనకు లేదు. కానీ అల్లాహ్ తబారక వ తఆలా ఆయనే పవిత్రుడు. ఎవరైతే మనకు వాటిపై కంట్రోల్ ను అల్లాహ్ తబారక వ తఆలా సూరా ఇబ్రాహీం లో తెలియజేస్తూ ఉన్నాడు, వసఖర లకుము షమ్స వల్ ఖమర దాయిబైన్ వసఖర లకుము లైల వన్ నహార్. అల్లాహ్ తఆలా అంటూ ఉన్నాడు, ఆయనే నిరంతరం ప్రయాణం చేస్తూ పోతున్న సూర్య చంద్రులను మీకు లోబరచాడు, రేయింబవళ్లను కూడా ఆయన మీకు మీ సేవకై అల్లాహ్ తబారక వ తఆలా కట్టుబడి ఉండేలా చేశాడు. సుబ్హానల్లా, రాత్రిని అల్లాహ్ తబారక వ తఆలా మీ కొరకు చేశాడు మీరు విశ్రాంతి పొందేందుకు. పగలంతా కష్టపడతాము, పగలంతా చెమటోడ్చి సంపాదిస్తాము, అల్లాహ్ తబారక వ తఆలా రాత్రిని విశ్రాంతి పొందేందుకు, పగలు కష్టపడి ఉపాధిని వెతుక్కునేందుకు అల్లాహ్ తబారక వ తఆలా రేయింబవళ్లను, అల్లాహు అక్బర్, సూర్య చంద్రులను మనకు వసపరిచాడు, లోబరిచాడు. ప్రియులారా, అదే విధంగా అల్లాహ్ తబారక వ తఆలా అంటూ ఉన్నాడు, వఅతాకుమ్ మిన్ కుల్లి మా సఅల్తుము. మరి ఆయనే అల్లాహ్ మీరు అడిగిన దానినల్లా మీకు ఇస్తూ ఉన్నాడు, ఇచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఇవన్నీ అల్లాహ్ తబారక వ తఆలా యొక్క అనుగ్రహాలు మనపై. కాబట్టి మనము మన విలువను తెలుసుకోవాలి. ఓ మానవుడా, నీ విలువను తెలుసుకో. అల్లాహ్ తబారక వ తఆలా అంటూ ఉన్నాడు, వలఖద్ కర్రమ్నా బనీ ఆదమ్ వహమల్నాహుమ్ ఫిల్ బర్రి వల్ బహ్ర్ వరజఖనాహుమ్ మినత్ తయ్యిబాత్ వఫద్దల్నాహుమ్ అలా కతీరిమ్ మిమ్మన్ ఖలఖనా తఫ్దీలా. అల్లాహ్ తబారక వ తఆలా అంటూ ఉన్నాడు, మేము ఆదమ్ సంతతికి గౌరవం పోసగాము, మేము ఆదమ్ సంతతికి గౌరవాన్ని ప్రసాదించాము, వారికి నేల పైన నీటిలోను నడిచే వాహనాలను ఇచ్చామని అల్లాహ్ తబారక వ తఆలా అంటూ ఉన్నాడు. ఇంకా అల్లాహ్ తబారక వ తఆలా అంతేకాదు, పరిశుద్ధ వస్తువులను వారికి ఆహారంగా ప్రసాదించామని అల్లా అంటూ ఉన్నాడు. సుబ్హానల్లా, సుబ్హానల్లా, మేము సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చామని అల్లాహ్ తాలా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీరు ఏకాంతంలో కూర్చొని ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అల్లాహ్ యొక్క అనుగ్రహాలు, అల్లాహ్ యొక్క అనుగ్రహాలు, ఏదైతే అల్లాహ్ నాకు ఇచ్చాడో, ఏదైతే గౌరవాన్ని అల్లాహ్ నాకు ఇచ్చాడో, సుబ్హానల్లా, నేల పైన నీటిలోను నడిచే వాహనాలను అల్లాహ్ మనకి ఇచ్చాడు, అంతేకాదు పరిశుద్ధమైన వస్తువులను అల్లాహ్ మనకు ప్రసాదించాడు, హలాల్ వస్తువులను, పవిత్రమైన వస్తువులను అల్లాహ్ తబారక వ తఆలా మనకు ప్రసాదించాడు. ఇది అల్లాహ్ మనకిచ్చిన గౌరవం. ప్రియులా, మనం మన విలువను తెలుసుకోవాలి, మన విలువను మనం పసిగట్టాలి. అల్లాహ్ ఎన్ని అనుగ్రహాలు మనపై కురిపించాడు, అంతేకాదు అల్లాహ్ సృష్టించిన ఎన్నో సృష్టితాలపై మనకు ఆధిక్యతను ప్రసాదించాడు. అల్లాహ్ కోరితే నన్ను ఏ జంతువుగానో సృష్టించగలడు, కానీ అల్లాహ్ తబారక వ తఆలా మానవ జీవితాన్ని నాకు ప్రసాదించాడు, మనిషిగా అల్లాహ్ తబారక వ తఆలా నాకు జీవితాన్ని ఇచ్చాడు. అల్లాహ్ తబారక వ తఆలా అంటూ ఉన్నాడు, లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. మానవుడి గొప్పతనము చూడండి. అల్లాహ్ తబారక వ తఆలా సమస్తాన్ని అల్లాహ్ మానవుడి కొరకు చేశాడు, సమస్తాన్ని, ఈ పశువులు మానవుడి కొరకు, ఈ పక్షులు మానవుడి కొరకు, సుబ్హానల్లా, ఈ విశ్వంలో ఉన్న సమస్త వస్తువులను అల్లా మన కొరకు ప్రసాదించాడు. ప్రియులా, ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి, ఈ పశువులు, ఈ పక్షులు ఇవి మాట్లాడలేవు, వాటికి ఆలోచించే శక్తి కూడా లేదు, అయినప్పటికీ సుబ్హానల్లా, సుబ్హానల్లా, ఇవి అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడుతూ ఉన్నాయి, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉన్నాయి. మనము మనం ఎందుకు పుట్టాము అన్నది ఇప్పటికీ మనం గ్రహించలేదు, కానీ ఆ పశుపక్షాదులు
వేటినైతే అల్లాహ్ తబారక్ వ తఆలా సృష్టించాడో వాటి గురించి అల్లాహ్ అంటూ ఉన్నాడు, వ ఇమ్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్దిహి వలాకిన్ లా తఫ్ఖహూన తస్బీహకుమ్, ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడని వస్తువు అంటూ ఈ విశ్వంలో ఏదీ లేదు, అయితే మీరు వాటి స్తుతిని గ్రహించలేరు అని అల్లాహ్ తబారక్ వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్. వాటి సంబంధము దేనినైతే అల్లాహ్ తబారక్ వ తఆలా దేనిలోనైతే ఆత్మను వేయలేదో వాటి పరిస్థితి చూడండి ఎలా ఉందో. కానీ ఈరోజు అల్లాహ్ తబారక్ వ తఆలా సమస్తాన్ని ప్రసాదించిన మన పరిస్థితిని ఒక్కసారి మనం గమనిద్దాము. ఎలా ఉంది మన పరిస్థితి? ఎన్ని అనుగ్రహాలను అల్లాహ్ మనకు ఇచ్చి ఉన్నాడు? మన సంబంధం అల్లాహతో ఎలా ఉంది? నా సంబంధం అల్లాహతో ఎంత పటిష్టంగా ఉంది? ఎంత బలంగా ఉంది? నన్ను సృష్టించిన నా సృష్టికర్త అల్లాహతో నా యొక్క సంబంధం ఎలా ఉంది అన్నది మనలో ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నాము. ఓ మానవుడా, నీ పుట్టుక యొక్క విలువను, నీ విలువను గ్రహించు. ఓ మానవుడా, అల్లాహ్ తబారక్ వ తఆలా తో మనందరము వాగ్దానము చేసి ఉన్నాము. అల్లాహ్ మనతో వాగ్దానము తీసుకుని ఉన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోకండి. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరతుల్ ఆరాఫ్ లో తెలియజేస్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ తఆలా అంటూ ఉన్నాడు, వఇద అఖద రబ్బుక మిన్ బనీ ఆదమ మిన్ ధూరిహిం ధుర్రియతహుమ్ వఅష్హదహుమ్ అలా అన్ఫుసిహిం అలస్తు బిరబ్బికుమ్ ఖాలూ బలా షహిద్నా అన్ తఖులు యౌమల్ ఖియామతి ఇన్నా కున్నా అన్ హాదా గాఫిలిన్. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ప్రియులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా తో మనము చేసినటువంటి వాగ్దానాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, మనం అల్లాహతో చేసిన వాగ్దానం, నీ ప్రభు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి నేను మీ ప్రభువుని కానా అని అడిగినప్పుడు ఎందుకు కావు, కాలు బల నువ్వే మా ప్రభువి, ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాము అని మనమందరము సాక్ష్యము పలికిన విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రియులారా, అల్లాహ్ తఆలాకు మనందరము వాగ్దానము చేసి ఉన్నాము. ఆ వాగ్దానాన్ని గురించి అల్లాహ్ తబారక్ వ తఆలా మనల్ని ప్రశ్నిస్తాడు కూడా. సుబ్హానల్లాహ్. ఒక్కసారి ఆలోచించండి, ఏ సృష్టి రాసుల కొరకైతే అల్లాహ్ తఆలా స్వర్గ నరకాలను తయారు చెయ్యలేదో వాటి గురించి అల్లాహ్ తబారక్ వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు, వ ఇమ్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్దిహి వలాకిన్ లా తఫ్ఖహూన తస్బీహహుమ్. సుబ్హానల్లాహ్. అల్లాహ్ తఆలా వాటికి కట్టుబడిగా చెయ్యలేదు, వాటిపై విధి చెయ్యలేదు, అయినప్పటికీ అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క పవిత్రతను అవి కొనియాడుతూ ఉన్నాయి. అంతేకాదు, ఈ పశువులు ఈ పక్షులు ఏవైతే శబ్దాలు చేస్తూ ఉంటాయో, సుబ్హానల్లా, మనం అనుకుంటాము ఫలా పక్షులు కేకలు వేస్తూ ఉన్నాయి, ఫలా పక్షులు అరుస్తూ ఉన్నాయి, ఫలా జంతువులు ఏదో చేస్తూ ఉన్నాయి. ప్రియులారా, అదేమిటి? అది అల్లాహ్ తఆలా యొక్క కీర్తి చేస్తూ ఉన్నాయి, అల్లాహ్ తఆలా యొక్క పవిత్రతను కొనియాడుతూ ఉన్నాయి. కానీ మనం వాటిని అర్థము చేసుకోలేము. అల్లాహ్ తబారక్ వ తఆలా సూరతుల్ అంబియాలో అంటూ ఉన్నాడు, ఫఫహన్నా సులైమాన్ వ కుల్లన్ ఆతైనా హుక్మన్ వ ఇల్మా వ సఖర్నా మా దావూదల్ జిబాల యుసబ్బిహున వ తైర్ వ కున్నా ఫాయిలిన్. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటూ ఉన్నాడు, వాటిలో ప్రతి ఒక్కరికి మేము నిర్ణయం తీసుకునే శక్తిని జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాము. అదే విధంగా అల్లాహ్ తఆలా అంటున్నాడు, మేము దావూద్తో పాటు, సుబ్హానల్లాహ్, మేము దావూద్తో పాటు పర్వతాలు పక్షులు అతనికి లోబడి దైవ స్తోత్రము చేసేవిగా చేశాము, ఇదంతా చేసింది మేమే అని అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు. పర్వతాలు సైతం అల్లాహ్ స్తోత్రాన్ని కొనియాడుతూ ఉన్నాయి, పక్షులు సైతం అల్లాహ్ తఆలా స్తోత్రాన్ని కొనియాడుతూ ఉన్నాయి. అల్లాహ్ తఆలా అంటున్నాడు, అలం తర అన్నల్లాహ యస్జుదు లహు మన్ ఫిస్ సమావాతి వ మన్ ఫిల్ అర్ద్, ఏమి మీరు చూడటం లేదా? అంతేకాదు అల్లాహ్ తఆలా అంటున్నాడు, వశ్శంసు వల్ ఖమరు వన్ నుజూము వజ్జిబాల్ వశ్శజరు వద్దవాబు వకతీరుం
మినన్నాస్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ తాలా అంటూ ఉన్నాడు ఆకాశాలలో ఉన్న భూలోకవాసులు సూర్యచంద్రులు నక్షత్రాలు పర్వతాలు వృక్షాలు జంతువులు చాలా మంది మనుషులు కూడా అల్లాహ్ ముందు మోకరిల్లటాన్ని నువ్వు గమనించటం లేదా అని అల్లాహ్ తాలా అంటూ ఉన్నాడు సుబ్హానల్లా సుబ్హానల్లా ఈ విశ్వంలో ఉన్న సమస్త వస్తువులు అల్లాహ్ను కీర్తిస్తూ ఉన్నాయి అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉన్నాయి ప్రియులారా అల్లాహ్ తాలా యొక్క ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి అబూ జర్ రదియల్లాహు తాలా అంటూ ఉన్నారు కుంతు మా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఫిల్ మస్జిద్ ఇంద గురూబి షమ్స్ ఫఖాల యా అబా జర్ అతదరి ఐన తగ్రుబు షమ్స్ అల్లాహు అక్బర్ కుల్తు అల్లాహు వరసూలుహు అలం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో నేను ఒక రోజు మస్జిద్ లో కూర్చుని ఉన్నాను సుబ్హానల్లా అది మగ్రిబ్ సమయం సూర్యుడు అస్తమించే సమయం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఓ అబూదర్ ఓ అబాదర్ నీకు తెలుసా సూర్యుడు ఎక్కడ అస్తమిస్తాడో సుబ్హానల్లా సుబ్హానల్లా బుఖారి యొక్క రివాయత్ ప్రియులారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో అబూజర్ రదియల్లాహు తఆలా అన్హు అన్నారు అల్లాహు వరసూలుహు అలం అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కి దాని గురించి తెలుసు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ప్రతిరోజు సుబ్హానల్లా సూర్యుడు అస్తమించేటప్పుడు అల్లాహ్ తబారక్ వ తఆలా సింహాసనం ముందు సాష్టాంగం చేస్తాడు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ సూర్యుడు ప్రతిరోజు అల్లాహ్ సింహాసనం ముందు సాష్టాంగము చేస్తూ ఉన్నాడు ఎప్పటి వరకు అల్లాహ్ తబారక్ వ తఆలా ఎప్పటి వరకైతే మళ్ళీ ఉదయించేంత వరకు సూర్యుడు అల్లాహ్ సింహాసనం ముందు సాష్టాంగంలో పడి ఉంటాడు అల్లాహ్ ఆజ్ఞతో ఉదయిస్తాడు అల్లాహ్ ఆజ్ఞతో అస్తమిస్తాడు ఏ రోజునైతే అల్లాహ్ తబారక్ వ తఆలా సూర్యుడికి ఆజ్ఞాపిస్తాడో ఎటువైపు నుండైతే నువ్వు ఉదయిస్తావో అటువైపు నుండి అస్తమించు అంటే ఖయామత్ వచ్చే వరకు ప్రతిరోజు సూర్యుడి పని ఇదే ప్రియులార తన గమ్యస్థానం వైపునకు సూర్యుడు సైతం పరుగులు తీస్తూ ఉన్నాడు ఆలోచించండి ప్రియులార అల్లాహ్ తబారక్ వ తఆలా వీటి కొరకు ఏ జంతువుల కొరకైతే తప్పనిసరి చెయ్యలేదో అయినప్పటికీ వీటి పని వీటి పరిస్థితిని మనం గమనిద్దాము సుబ్హానల్లా మనం విని ఉన్నాము దైవ దాసుల కొరకు ఆ దైవ దాసులు ఎవరైతే జ్ఞానాన్ని అర్జిస్తారో ఇల్మ్ జ్ఞానాన్ని అర్జించే కొరకు మార్గంలో ప్రయాణము చేస్తారో సుబ్హానంలో బిలములో ఉన్న చీమలు సైతం దుఆ చేస్తాయి అలాగే సముద్రములో ఉన్న చేపలు సైతం దుఆ చేస్తాయి సుబ్హానల్లా అవి అల్లాహ్ ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి అల్లాహ్ ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి హదీసుల్లో వస్తుంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మింబరు తయారు కాకముందు దైవ ప్రవక్త సల్లల్లాహు వారు ఒక కర్ర సహాయంతో ప్రసంగించేవారు ఎప్పుడైతే ప్రవక్త వారి మింబరు తయారు అయిపోయిందో దైవ ప్రవక్త సల్లల్లాహు వారు ఆ కర్ర నుండి దూరమయ్యారు ఆ కర్ర ఏడవడం మొదలు పెట్టింది సుబ్హానల్లా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటూ ఉన్నారు దైవ ప్రవక్త వారు వెళ్ళి దాన్ని ఆలింగనం చేసుకున్నారు దానిని కౌగిలించుకున్నారు అప్పుడు అది ఏడవటం ఆపింది దైవ ప్రవక్త వారు అంటూ ఉన్నారు నేను గనక దానిని ఆలింగనం చేసుకోకపోతే ప్రళయము వరకు దాని ఏడుపుల యొక్క శబ్దాన్ని వినేవారు సుబ్హానల్లా వాటి పరిస్థితి ఎందులోనైతే అల్లాహ్ రూహ్ ఆత్మను వెయ్యలేదు అవి అల్లాహ్ పవిత్రతను కొని ఆడుతున్నాయి మరి మనం అల్లాహ్ తబారక్ వ తఆలా అంటూ ఉన్నాడు వైన్ తఉద్దు నిఅమతల్లాహి లా తుహ్సూహా ఇన్ అల్లాహ లగఫూరు రహీమ్ ఒకవేళ మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలచినా లెక్కించలేరు అలాంటి అమితమైన అనుగ్రహాలను అల్లాహ్ తఆలా మనకు ఇచ్చి ఉన్నాడు నా సమయం కావస్తుంది నేను కొన్ని విషయాలు చెప్పి నా మాటను నేను ముగిస్తాను ప్రియులారా ఈరోజు మనం ఈ అనుగ్రహాల పట్ల విముఖత చూపుతూ ఉన్నాము ఈ కన్ను ఒక్క కన్ను దీని అనుగ్రహం గురించి మనం ఆలోచిస్తే సుబ్హానల్లా మీ శరీరంలో అల్లాహ్ ఎన్ని అవయవాలను పెట్టి ఉన్నాడు ఒకే ఒక్క కన్ను గురించి నేను చెబుతూ ఉన్నాను ప్రియులారా ఈ కన్ను దేని నుండైతే మనము చూస్తూ ఉన్నామో అల్లాహ్ తఆలా ఈ చూపు ఎవరికైతే ఇవ్వలేదు వారిని కనుక అడిగితే ఈ విశ్వంలో ఉన్న సమస్త వస్తువులు
నీకు ఇచ్చేస్తాను, నీ కన్నుని నాకు ప్రసాదించు అంటే కన్ను ఉన్నవాడు ఎవరైనా తన కన్నును ఇవ్వడానికి ఇష్టపడతాడు? లేదు. సుబ్హానల్లా, సుబ్హానల్లా. ఆ వ్యక్తి ఎవరికైతే అల్లాహ్ చూపు ఇవ్వలేదో, లేదా చూపు ఇచ్చి అల్లాహ్ చూపిసే శక్తిని లాక్కున్నాడో, వాడిని అడిగి చూడండి, ఈ కంటి యొక్క విలువ మీకు అర్థమవుతుంది. సుబ్హానల్లా, సుబ్హానల్లా. చూడండి, ఆ వ్యక్తి, చూపులు లేని వ్యక్తి ప్రపంచాన్ని చూడాలి అనుకుంటాడు కానీ చూడలేడు. సుబ్హానల్లా. ఎంతో మంది తన భార్య నల్లగా ఉందా తెల్లగా ఉందా, ఎలా ఉంది, తన పిల్లలు ఎలా ఉన్నారు, ఈ ప్రపంచం ఎలా ఉంది, ఈ ప్రపంచపు పచ్చదనం ఎలా ఉంది, ఈ విషయాలు వారికి తెలియవు. సుబ్హానల్లా. ఎందుకంటే అల్లాహ్ వారికి ఆ చూసే శక్తిని ఇవ్వలేదు. కానీ అల్లాహ్ మీకు, నాకు, మనలో ప్రతి ఒక్కరికి చూసే శక్తిని ఇచ్చాడు, వినికిడి శక్తిని ఇచ్చాడు, మాట్లాడే శక్తిని ఇచ్చాడు, అర్థము చేసుకునే సౌభాగ్యాన్ని కూడా అల్లాహ్ మనకు ప్రసాదించాడు. ఓ మానవుడా, నీ విలువను నువ్వు గుర్తించు, నీ ప్రభు అయిన అల్లాహ్ వైపునకు మరలు. ఇప్పటి వరకు ఏవైతే పాపకార్యాలు చెడు కార్యాలు చేస్తూ ఉన్నావో చేసేసావో, వాటిని త్యజించి అల్లాహ్ వైపునకు మరలు. ఎందుకంటే అల్లాహ్ తాలా, చూడండి, దైవ ప్రవక్త సల్లల్లాహు వారి హదీస్, ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల హక్కును చెల్లించాలి అనుకున్నా చెల్లించలేడు. మనకు తెలుసు, ఇబ్ని ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి వద్దకు ఒక వ్యక్తి యమన్ దేశం నుండి ప్రయాణము చేసి తన తల్లిని తన వీపుపై వేసుకొని హజ్ యాత్ర కొరకు మక్కా నగరాన్ని చేరుకున్నాడు. ఆ వ్యక్తి ఇబ్ని ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారితో అంటూ ఉన్నాడు, ఓ ఇబ్ని ఉమర్, నేను నా తల్లిని నా భుజాలపై వేసుకుని యమన్ నుండి ఇక్కడకు వచ్చాను, యమన్ నుండి ఇక్కడికి వచ్చాను, నా తల్లి ఒంటికి రెండుకి నా వీపు మీదే వెళ్ళేసేది, ఏమి నేను నా తల్లి యొక్క హక్కును చెల్లించానా? ఇబ్నే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు అంటూ ఉన్నారు, నీ తల్లి నిన్ను కనేటప్పుడు ఏవైతే నొప్పులను బాధను భరించిందో, వాటిలో ఒక నొప్పి యొక్క బాధకు కూడా నీవు బదులు ఇవ్వలేదు, ఇవ్వలేవు. సుబ్హానల్లా, సుబ్హానల్లా. మనము మన తల్లిదండ్రుల హక్కునే చెల్లించలేము. అలాంటప్పుడు మనల్ని పుట్టించిన, మనల్ని సృష్టించిన, మనకు సమస్త వస్తువులను సమకూర్చిన ఆ అల్లాహ్ యొక్క, ఆ అల్లాహ్ యొక్క, ఆ అల్లాహ్ యొక్క అనుగ్రహాలపై మనము బదులు చెల్లించగలమా? హక్కును నెరవేర్చగలమా? లేదు. ప్రియులారా, ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, దైవదూతలు, దైవదూతలు, ఏ దైవదూతలనైతే అల్లాహ్ తాలా కేవలం తన ఆరాధన కొరకు పుట్టించాడో అలాంటి దైవదూతలు రేపు ప్రళయ దినాన ఎప్పుడైతే అల్లాహ్ తూకము వేస్తాడో, మానవుల యొక్క లెక్క తీసుకుంటాడో, ఆ దినాన దైవదూతలు అంటారు, మా అబద్నాక హక్క ఇబాదతిక్, అల్లాహ్ నిన్ను ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా నీ యొక్క హక్కులు చెల్లించాలో మేము చెల్లించలేకపోయాము అని దైవదూతలు అంటారు. ప్రియులారా, మరి మీరు, నేను, మన పరిస్థితి ఏమిటి? చివరగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, మనిషి అనుకుంటూ ఉన్నాడు, నేను ఏవైతే సత్కార్యాలు చేస్తూ ఉన్నానో ఈ సత్కార్య కారణంగా నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అని. లేదు ప్రియులారా, అల్లాహ్ కారుణ్యం చేతనే మనం స్వర్గానికి వెళతాము. ఒక వ్యక్తి గురించి హదీసులో వస్తుంది, 500 సంవత్సరాలు అతడు అల్లాహ్ ఆరాధన చేసి ఉంటాడు. 500 సంవత్సరాలు అతడు అంటాడు, అల్లాహ్ నేను ఏవైతే సత్కార్యాలు చేశానో నా కర్మల కారణంగా నేను స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను. అల్లాహ్ తబారక వ తఆలా ఆ దాసుణ్ణి పరీక్షించదలస్తాడు. ఆ దాసుణ్ణి నరకపులో, నరకము ఏదైతే ఉందో ఆ నరకాన్ని సమీపిస్తాడు. సుబ్హానల్లా. ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే 500 సంవత్సరాలు అల్లాహ్ ఆరాధన చేశాడో, ఆ వేడిని, ఆ వేడిని భరించలేక దాహముతో, దప్పికతో అల్లాహ్తో అంటాడు, అల్లా నీరు ప్రసాదించు, నీరు ప్రసాదించు. ఆ రోజు మానవుడి దగ్గర 500 సంవత్సరాల ఆరాధన ఉంటుంది. అల్లాహ్ తబారక్ వతాలా అంటాడు, నీ దగ్గర 500 సంవత్సరాల ఆరాధన ఉంది, ఒక గ్లాసు నీటి కోసము ఆ వ్యక్తి 500 సంవత్సరాల ఆరాధనను
ఇవ్వడానికి ఇష్టపడతాడు. సుభాన్ అల్లా. ఆ రోజు అతడి వద్ద అల్లాహ్ తాలా అడుగుతాడు, నీ వద్ద ఏముంది? సుభాన్ అల్లా. చూడండి, మనం ఎంత ఆరాధన చేసినా, ఎంత ఆరాధన చేసినా స్వర్గములో అల్లాహ్ కారుణ్యం చేతనే ప్రవేశిస్తాము. కాబట్టి అల్లాహ్ కారుణ్యం పట్ల, అల్లాహ్ కారుణ్యం పట్ల మనకు నమ్మకము ఉండాలి, అల్లాహ్ వైపునకు మరలాలి. అదే విధంగా అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఒక్కసారి మనలో ప్రతి ఒక్కరము సూరే ఆదియాత్, సూర ఆదియాత్, ఆదియాత్ను తప్పకుండా చదవండి. నేను ఏదైతే చెప్పదలిచానో, మనిషి నీ విలువను గుర్తించు, అల్లాహ్ తాలా ఏవైతే జంతువులను సృష్టించాడో ఆ జంతువులు తమ యజమానుల పట్ల, తమ యజమానుల పట్ల ఎంత విశ్వాసాన్ని చూపిస్తాయి. మనము మానవులమైన మనము మన సృష్టికర్త, మన యజమాని, మన ప్రభు అయిన అల్లాహ్ పట్ల మనము ఎంత విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నాము. అల్లాహ్ తాలా అంటూ ఉన్నాడు, ఇన్నల్ ఇన్సాన లిరబ్బిహి లకనూద్. అల్లాహు అక్బర్. అల్లాహ్ తబారక్ వతాలతో దుఆ చేస్తూ ఉన్నాను, ఓ అల్లా, ఓ మా సృష్టికర్త, ఓ మా యజమాని, ఓ మా పాలకుడా, పోషకుడా, ఓ అల్లా, మేమిక్కడ ఏవైతే విషయాలు విన్నామో దానిని అర్థము చేసుకునే భాగ్యాన్ని అల్లా మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించు. అల్లా, మేము ఏవైతే మాటలు చెప్పామో ముందుగా దానిని ఆచరించే శక్తిని, సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించు. అలాగే విన్న మా సోదరులకు, సోదరిమనులందరికీ అల్లాహ్ దానిపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ నిన్ను పోల్చుకునే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, నీకు భయపడే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించు. అల్లాహ్ జీవించినంత కాలము ఇస్లాంపై జీవిస్తూ ఇస్లాంపై మరణించే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్, మాలో ఎవరైతే అనారోగ్యం పాలై ఉన్నారో వారందరికీ ఆరోగ్యాన్ని, స్వస్థతను ప్రసాదించు. అల్లాహ్, ఎవరైతే ఉపాధి లేమితో బాధపడుతూ ఉన్నారో అల్లాహ్ వారందరికీ నువ్వు మేలైన ఉపాధిని ప్రసాదించు. ఆమీన్. وآخر دعوانا أن الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته.